స్మార్ట్ వాచెస్ చాలా మంది ఇప్పుడు చేతులకి స్మార్ట్ వాచెస్ అయితే పెడతా ఉన్నారు కొంతమంది స్టైల్కి పెడుతున్నారు కొంతమంది హెల్త్ డేటాని తెలుసుకోవడానికి పెడతా ఉన్నారు ఈ మనం స్మార్ట్ వాచెస్ గురించి మాట్లాడుకుందాం స్మార్ట్ వాచెస్ని మీరు అసలు నమ్మొచ్చా స్మార్ట్ వాచెస్ స్కామ్ ఇవన్నీ వీడియోలో మనం చూద్దాం స్మార్ట్ వాచెస్ ఫస్ట్ మనకు వచ్చింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో టైమెక్స్ వాళ్ళు తీసుకొచ్చారు దాంట్లో ఫస్ట్ వైర్లెస్ డేటా ట్రాన్స్ఫర్ అయితే ఉండేది నైన్టీన్ నైన్టీ నైన్లో శాంసంగ్ వాళ్ళు ఫస్ట్ బ్లూటూత్ కాలింగ్ వాచ్ అంటే దానిలో ఒక స్పీకర్ మైక్ ఉండేది బ్లూటూత్ కాల్ కూడా చేసుకోవచ్చు మనం నైన్టీన్ నైన్టీ నైన్లో తీసుకొచ్చారు కాబట్టి స్మార్ట్ వాచెస్ అంత అంత ఎక్కువ యూస్ చేసే వాళ్ళు కాదు ఈవెన్ నేను చాలా స్టార్ట్ చేసేటప్పుడు కూడా స్మార్ట్ వాచ్ ట్రెండే లేదు టూ సిక్స్టీన్ ఆ టైంలో దాని తర్వాత చిన్నగా స్టార్ట్ అయ్యింది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే మాత్రం బాగా పెరిగింది స్మార్ట్ వాచ్ ట్రెండ్ అయితే మాత్రం విపరీతంగా స్మార్ట్ వాచెస్ కొనడం వాడడం ప్రజలు యూస్ చేస్తూ ఉన్నారు అండ్ రీసెంట్ ఒక సర్వే ప్రకారం ఎక్కువ మంది స్మార్ట్ వాచెస్ కొంటుంది స్టైల్ కోసం సెవెంటీ పర్సెంట్ స్టైల్ కోసం కొంటున్నారు థర్టీ పర్సెంట్ వచ్చేసరికి వాళ్ళ హెల్త్ని మానిటర్ చేసుకోవడానికి పెద్దవాళ్ళకు కూడా కొని ఇస్తూ ఉన్నారు సో ఈ పాయింట్ గురించి నేను మాట్లాడుతున్నాను సో ఇది అసలు మీరు నమ్మొచ్చు ఆ హెల్త్ మానిటర్ చేయడానికి బడ్జెట్లో మీరు కొనే స్మార్ట్ వాచెస్ అంతా యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఇంకోటి స్మార్ట్ వాచ్ యూజెస్ బాగా పెరిగింది కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత ఈ ఎస్పీ ఓటు ఎస్పీ ఓటు యాడ్ చేస్తున్నారు స్మార్ట్ వాచెస్లో మీరు ఎస్పీ ఓటు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఫీచర్ ఎక్కువ డబ్బాల మీద హైలైట్ చేసి పెడుతున్నారు ఎక్కువ మంది కూడా కొన్నారు సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది నిజంగానే ఇప్పుడు అయితే మన బడ్జెట్లో స్మార్ట్ వాచ్లు వస్తున్నాయో వాటిని నమ్మొచ్చా వాళ్ళు చాలామంది మనల్ని మోసం చేస్తున్నారు కొన్ని అన్ని బ్రాండ్స్ అని చెప్పట్లేదు కొన్ని బ్రాండ్స్ అయితే భయంకరంగా మోసం చేస్తున్నాయి కొన్ని ఊరి పేర్లైన బ్రాండ్స్ అయితే మీకు చైనాలో తీసుకొస్తున్నారు చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయినవి తీసుకొని వచ్చి డైరెక్ట్ ఇక్కడ డబ్బాలు పేర్లు మార్చేసి అమ్మేస్తున్నారు అండ్ వాటికి యాప్ సపోర్ట్ ఉండదు కస్టమర్ సపోర్ట్ ఉండదు ఏమీ ఉండవు వాటికి అండ్ ఇంకా కొంతమంది అయితే డబ్బాల మీద యామ్లెట్ డిస్ప్లే అని వేస్తున్నారు కానీ లోపల వాచ్లో యామ్లెట్ డిస్ప్లే అయితే ఇవ్వట్లేదు చాలామంది వాటిని కనిపెట్టలేరు కదా సో అదొకటి క్యాష్ చేసుకుంటున్నారు కొన్ని బ్రాండ్స్ ఇట్లా కూడా చేస్తూ ఉన్నాయి సో డబ్బా మీద ఉండే స్పెసిఫికేషన్స్ లోపల వాచ్లో అయితే ఉండట్లేదు ఎందుకంటే విచ్చలు విడిగి వస్తున్నాయి ఇవి ఒకటి రెండు కాదు రోజుకో స్మార్ట్ వాచ్ లాంచ్ అవుతుంది ఫోన్స్ అయితే మనం లెక్క పెట్టచ్చు ఏం ఎన్ని ఎన్నెన్ని లాంచ్ అవుతున్నాయో రో వార వారానికి ఎన్ని నెలకి ఎన్ని అన్ని తెలుస్తాయి మనకి స్మార్ట్ వాచ్ అట్లా కాదు రకరకాలుగా లాంచ్ చేస్తూ ఉంటారు రకరకాల పేర్లు మారుస్తూ ఉంటారు డిజైన్లు చేంజ్ చేస్తూ ఉంటారు డిజైన్ అంటే గుర్తు వచ్చింది చూడొచ్చు ఇది యాపిల్ వాచ్ అర్థం కావట్లేదు బడ్జెట్ వాచ్ అర్థం ఇది యాపిల్ వాచ్ అయితే కాదు సో ఇది మీకు బడ్జెట్ స్మార్ట్ వాచ్ దీని మీద బ్రాండ్ నేమ్ కూడా లేదు చెప్దామంటే చాలా ఉన్నాయి అంటే వచ్చరికి శాంసంగ్ వాచ్ అంటే సామ్సంగ్ వాచ్ అనుకున్నారేమో సామ్సంగ్ వాచ్ కాదు ఇది ఇది సామ్సంగ్ లా కనపడే వాచ్ అనమాట ఇప్పుడు యాపిల్ వాచ్ ఆల్ట్రా డిజైన్తో బడ్జెట్లో తీసుకొస్తున్నారు యాపిల్ వాచ్ డిజైన్స్తో శాంసంగ్ వాచ్ డిజైన్స్తో ఇట్లా బడ్జెట్లో ఆ డిజైన్స్ని తీసుకొని వచ్చి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు అదే డిజైన్స్ తీసుకొచ్చి బడ్జెట్లో పెడుతున్న సరికి చాలామంది అదే అదే వాచ్ అంటే తొంభై వేల రూపాయలు పెట్టి యాపిల్ వాచ్ ఆల్ట్రా కొనుక్కునే బదులు నాకు రెండు వేల రూపాయలకు వెయ్యి రూపాయలకి వస్తుందని చెప్పి కొనేస్తూ ఉంటుంది దాన్ని మంచిదే కొంతమంది స్టైల్ కోసం కొంటూ ఉంటుంది ఒరిజినల్ డూబిల్ కూడా అర్థం కాదు పెట్టుకోవడానికి చూడడానికి బాగానే ఉంటుంది అట్లాంటి పర్పస్ కొనుక్కునే పని అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు కాకపోతే బడ్జెట్ స్మార్ట్ వాచ్ మీరు కొనేటప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకోండి వీటి మీద మీకు వారంటీలు కానీ గ్యారెంటీలు కానీ అండ్ పోతే పార్ట్స్ వాళ్ళు వేయడం కానీ ఇట్లాంటివైతే ఏముండో జస్ట్ యూజ్ అండ్ త్రో ఏదైతే వెయ్యి రూపాయలు రెండు వేలు మీరు పెడుతున్నారో ఒకవేళ డ్యామేజ్ అయితే రిటర్న్ వస్తాయని మాత్రం అనుకోకండి వాళ్ళు సర్వీస్ కూడా చేస్తారని కూడా చెప్పలేము మనం అండ్ ఇంకొకటి ఇవి ఎంతకాలం పని పని చేస్తాయో కూడా చెప్పలేము ఒక నెల పని చేస్తే రెండు నెలలు పని చేస్తే ఒక సంవత్సరం పైన పనిచేస్తే మాత్రం ఇంకా మీరు అదృష్టవంతులు అనమాట అంతకన్నా తక్కువ కూడా రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు చెప్పలేము మీ అది మేమే డిపెండ్ అయి ఉంటుంది మీరు యూజ్ చేస్తాం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్ని బడ్జెట్లో స్మార్ట్ వాచెస్ మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటాయని చెప్తారు కానీ అంత యాక్టట్గా పనిచేస్తే కూడా మనం చెప్పలేం జస్ట్ అవి ఉంటాయి అంతే వాటర్ రెసిస్టెంట్ అని చెప్పేసి వీటికన్నా ముఖ్యంగా ఇది ఏదైతే హెల్త్ హార్ట్ రేట్ కానీ అండ్ ఇంకొకటి ఎస్పీ ఓటు కానీ ఈ రెండైతే అస్సలు నమ్మకండి హార్ట్ రేట్ని ఎస్పీ ఓటుని మీరు అది చూపించింది నమ్మేశారు అనుకోండి మీరు హాస్పిటల్ కూడా వెళ్లకుండా నాది బాగానే ఉంది నా హెల్త్ కండిషన్ బాగానే ఉంది మీరు అని మీరు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే వీటిని అస్సలు నమ్మడానికి అయితే లేదు ముఖ్యంగా తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి పెడతా ఉన్నారు ఇట్లాంటి వాచెస్ తీసుకెళ్ళి మీరు పెద్దవాళ్ళకి పెట్టి వాళ్ళ హెల్త్ని వీటితో మానిటర్ చేస్తూ ఉన్నారు ఇంత యాక్యురేట్ రిజల్ట్స్ అయితే మీకు ఇవ్వవు చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మీకు అంత యాక్యురేట్ రిజల్ట్స్ కావాలంటే మీరు యాపిల్ వాచ్ కానీ శాంసంగ్ వాచ్ కానీ ఇట్లాంటి టాప్ ఎండ్ వాచెస్ ఉంటాయి కదా ఈవెన్ వన్ ప్లస్ వాచ్ కానీ లేకపోతే బిట్ కానీ ఇట్లాంటివి కొద్దిగా రిజల్ట్స్ అయితే బాగానే వస్తాయి సో వాటిని కూడా నమ్మండి నేను చెప్పను ఈవెన్ యాపిల్ వాచ్ కూడా నమ్మండి నేను చెప్పను ఎందుకంటే హెల్త్ పరంగా మనం ఈ స్మార్ట్ వాచెస్ని అసలు నమ్మడానికి లేదు సో మీరు ఒకవేళ యాపిల్ వాచ్లో మీకు హై హార్ట్ రేట్ అలర్ట్ వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి అక్కడ మిషన్స్తో చెక్ చేయించుకొని డాక్టర్ సమక్షంలో సో వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి అంతేగాని నాకు ఏ వాచ్ పెట్టుకొని నాకు తక్కువ చూపించింది ఎక్కువ చూపించింది అని చెప్పేసి మీకు మీరు ఫీల్ అయిపోతే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న హెల్త్ పరంగా మాత్రం ఎప్పుడు ఇట్లాంటి రిస్క్ లేదు తీసుకోవద్దు ముఖ్యంగా వాళ్ళకి మాత్రం ఇట్లాంటి బడ్జెట్ వాచ్లు తీసుకొచ్చి అసలు పెట్టకండి మీరు ఒకవేళ స్లీప్ ట్రాకింగ్ కానీ లేకపోతే స్టెప్స్ కానీ ఇట్లాంటి ఉంటాయి కదా ఇట్లాంటివి మీరు పెట్టుకోవచ్చు ఈ బడ్జెట్ వాచ్లు కూడా మీకు అంత యాక్యురేట్ రిజల్ట్ అయిపోయినా కానీ ఎంతో కొంత మీకు దగ్గర దగ్గరగా ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ తోటి మీకు రిజల్ట్స్ అయితే ఇస్తాయి కానీ హార్ట్ రేట్ విషయంలో మాత్రం మిస్టేక్ అయితే చేయొద్దు నేను ఎప్పుడు స్మార్ట్ వాచ్ అయితే మాక్సిమం పెట్టుకోను మీరు చూస్తే నేను నార్మల్ వాచ్లు పెట్టుకునే కనిపిస్తుంటా మీకు ఎక్కువ యూస్ చేయడం కానీ ఎక్కువ వాటి మీద డిపెండ్ అవ్వడం కానీ ఇట్లాంటివి అయితే నేను ఎప్పుడు చేయను మీరు మిమ్మల్ని కూడా అట్లా ఉండమని నేను చెప్పను యూజ్ చేయండి స్మార్ట్ వాచెస్ యూజ్ చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడంతా బ్లూటూత్ కాలింగ్ వస్తున్నాయి బడ్జెట్లోనే ఆ బ్లూటూత్ కాల్ మనం మాట్లాడుకోవచ్చు మనం డైరెక్ట్ టైం డిజిటల్ కనిపిస్తూ ఉంటుంది మనం ఫోటో వాల్పేపర్లో పెట్టుకోవచ్చు అండ్ ఇంకా ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మీకు ఆ వెయ్యి రూపాయలు రెండు వేలు వస్తున్నాయి అంటే వాటి అన్నిటి మీరు ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే వీటిని హెల్త్ పరంగా అయితే నమ్మొద్దు దగ్గర దగ్గర ఇస్తాయి కొన్ని వాచెస్ కొన్ని వాచెస్ అయితే మరి దారుణంగా ఇస్తాయి మీ హార్ట్అటట్ని ఒకసారి నూట ఎనభై నూట రెండు వందలు కూడా తీసుకెళ్తాయి కొన్ని వాచెస్ అయితే అండ్ మీ బాడీలో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేయించుకోండి మంచిది ఎవ్రీ ఇయర్ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుంటే మీ బాడీలో కొవ్వు ఎంత ఉంటుంది కొవ్వు శాతం పెరుగుతుంది అనుకోండి మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే వీడియో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్మార్ట్ వాచ్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బ్యానో